నమస్తే భారత్ మొన్న పాకిస్తాన్లో హిందూ దేవాలయంపై దాడి జరిగితే ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అలాంటి దాడి జరిగింది హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న వాళ్ళు ఇండియాలో మాత్రం ఎవరైనా వాళ్ళ మతానికి సంబంధించి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తారు దానికి తాజా ఉదాహరణ నుపుల్ శర్మ వ్యవహారం ఆగస్టు ఆరున బంగ్లాదేశ్లోని చంపాయి జిల్లాలో ఉన్న కైన్మరి ఆలయాన్ని కొందరు ముస్లిం మోకలు దాడి చేసి నాశనం చేశారు దాడి చేసిన వాళ్లంతా స్థానిక మదర్సాలో చదువుతున్న విద్యార్థులని పోలీసులు గుర్తించారు హిందూ దేవతలైన వినాయకుడు కాళీమాత విగ్రహాలను వాళ్లు ధ్వంసం చేశారు ఇదంతా ఎందుకో తెలుసా ఆలయ ప్రాంగణంలో ఫుట్బాల్ ఆడుతున్నందుకు ఆలయ అధికారులు ఆ కుర్రవాళ్లని వారించారు దానికి ఆ ముస్లిం మోకలు తిరగపడి జాగ్రత్తగా ఉండాలంటూ ఆలయ అధికారులను బెదిరించారు ఇక రాత్రి కొందరు ముస్లిం దుండగులు ఆలయాల్లోకి చొరబడి విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు బంగ్లాదేశ్ సహజంగా ముస్లిం దేశం అక్కడ జనాభాలో ఎనభై తొమ్మిది శాతం మంది ముస్లింలే ఉన్నారు వారిలో అత్యధికులు సున్ని ముస్లింలు అక్కడున్న బెంగాలీ హిందువులంతా మైనార్టీలుగా ఉన్నారు వారిలో అత్యధికులు శాక్తేయులు కాగా కొందరు వైష్ణవులు మరి కొందరు శైవులు కూడా ఉన్నారు ఈ తరహా దాడులు బంగ్లాదేశ్ లో ఈ రోజు కొత్తగా జరిగింది కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియా పాక్ విభజన సమయంలో నుంచి ఈస్ట్ పాకిస్తాన్ గా పేరొందిన బంగ్లాదేశ్ లో మత ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు కూడా ఈ బెంగాలీ హిందువులని ఊచకోతు కోసిన దాఖలాలు చాలానే ఉన్నాయి ఆదిత్యపూర్ అఖీరా బర్గున గ్లింపూర్ మారణ హోమాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అల్లర్లు రెండు వేల పన్నెండులో ఫతేపూర్ అల్లర్లు రెండు వేల పదహారులో నర్సింగ్ నగర్ అల్లర్లు ఇలా చెప్పుకుంటూ వెళ్తే లిస్టు చాంతాడంత ఉంది అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువుల ఆలయాలు ధ్వంసం చేయబడతాయి బలవంతపు మత మార్పులు జరిగాయి జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి ఇస్కాన్ ఆలయాన్ని కూడా పూర్తిగా దోచుకుని ధ్వంసం చేశారు కుమిల్లా చాంద్పూర్ చిటగాంగ్ కాక్స్ బజార్ నోకాలి గాజీపూర్ లాంటి హిందువులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో కూడా వాళ్లపై ఎన్నో దాడులు జరిగాయి ఈ ఉన్మాదం బంగ్లాదేశ్ లో ఎప్పటి నుంచో ఉన్నది అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులు కావచ్చు బుద్ధిస్టులు కావచ్చు క్రైస్తవులతో పాటు షియా ముస్లింలు కూడా ఇటువంటి ఎన్నో దాడులను నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు అన్సారుల్లా టీం డిఫెండర్స్ ఆఫ్ ఇస్లాం లాంటి ఉన్మాద సంస్థలు బంగ్లాదేశ్ లోని సెక్యులర్ మేధావులను కూడా టార్గెట్ చేస్తూ హిట్ లిస్టులు తయారు చేస్తాయి రెండు వేల పదమూడవ సంవత్సరాన్ని బంగ్లాదేశ్ లో హిందూ వ్యతిరేక సంవత్సరంగా భావించాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో దుర్గా పూజ సందర్భంగా జరిగిన మత ఘర్షణలో యాభైకి పైగా దేవాలయాలు ధ్వంసమయ్యాయి బంగ్లాదేశ్ లోని ఎన్నో ఇస్లామిక్ సంస్థలు రెండు వేల యాభై నాటికి బంగ్లాదేశ్ లో హిందువు అనేవాడు ఉండడు అంటూ చాలా సందర్భాల్లో వ్యాఖ్యానం చేశాయి నిజంగానే ఇలాంటి దాడుల కారణంగా ఇప్పటికే చాలా మంది హిందువులు బంగ్లాదేశ్ నుండి సరిహద్దుల్లో ఉన్న భారతదేశంలోకి త్రిపుర రాష్ట్రానికి వలస వచ్చారు ఇక తనని తాను సెక్యులర్ దేశంగా ప్రకటించుకునే బంగ్లాదేశ్ ఆచరణలో మాత్రం అలాంటివి ఏవి చూపించదు ఎన్నో దాడుల్ని అక్కడ హిందువులు నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు చివరికి ఇలాంటి దేశస్తులు కూడా భారతదేశానికి పాఠాలు నేర్పుతూ ఉంటే వినటానికే రోతగా ఉంటుంది ముందు వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడ్చి వాళ్ళ దేశాల్లో మైనార్టీలని రక్షించి ఏడిస్తే వాళ్ళకి మంచిది ప్రపంచానికి మంచిది భారతదేశంలో మైనార్టీలు అనుభవిస్తున్న స్వేచ్ఛ బహుశా ప్రపంచంలో వేరే ఏ దేశంలో అయినా అనుభవిస్తున్నారేమో వాళ్ళే భూతద్దాలు వేసుకుని వెతుక్కోవాలి అలా వెతుక్కుని వచ్చిన ఫలితం ఏంటో నిజాయితీగా చెప్తారని ఆసిద్ధం జై హింద్